ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి మా టైంలో ఉన్న మాకు 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్న పరిస్థితులు మేము అధికారంలోకి తీసుకున్నాం. 2019 మే 30న మేము అధికారం వచ్చేసరికి అప్పట్లో రాష్ట్ర ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేసరికే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12 తారీఖు సరిగ్గా 2 రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా వచ్చాయి. 5655 కోట్ల రూపాయలు డబల్ బొనాజా, 2 డెవల్యూషన్స్ కూడా ఇచ్చినారు. వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసే టయానికల్లా రాష్ట్రంలో కనీసం 7-8 వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. మాతో 100 కోట్ల రూపాయలతో మేము ప్రమాణ స్వీకారం చేసినాం. మా 100 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు మేము చేసినాం. ఆయన అధికారం లేకు వచ్చేసరికే జూన్ 12 తారీఖుకు సరిగ్గా 2 రోజులకు ముందు కేంద్రం నుంచి వచ్చిన డెవల్యూషన్స్ కూడా 5655 కోట్ల రూపాయలు కూడా అప్పటికే ఆయనకు వచ్చుంటాయి. మొత్తంగా 7-8 వేల కోట్ల రూపాయలు అప్పటికే ఆయనకు అందుబాటులో ఉన్న పరిస్థితులు. అయినా కూడా ఆయన డ్రామాలు ఆడుతూ ఓటోన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతూ, అసలు ఓటోన్ అకౌంట్ అనేది ఎవడు దేశ చరిత్రలో జరగదిట, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు, దేశ చరిత్రలో కూడా ఎప్పుడు జరగదు. 12 నెలల కాలానికి బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. 7 నెలల కాలం ఓటోన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగదు, దేశంలో ఎప్పుడు జరగదు. ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎన్నికలలో తాను ఇచ్చిన మాటను ఎక్కడ ప్రజలకు తెలిసిపోతుందో, అబద్ధాలు అనేది ఎక్కడ బయటపడుతుందో, ప్రజలు ఎక్కడ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తారో, ఆ పథకాలకు సంబంధించిన కేటాయింపులు కనపడకపోతే అనే భయంతో అప్పులు ఎక్కువ ఉన్నాయి, రాష్ట్రం అతలాకుతలము అని చెప్పి తాను చెప్పాలనుకుని, అబద్ధాలు చెప్పాలనుకునే దానికి ఊతం కల్పించుకునే దానికోసం ఓటన్ అకౌంట్ బడ్జెట్ను 7 నెలల పాటు నడిపిస్తూ ఉన్నాడు. దీంతో పాటు రెగ్యులర్గా బడ్జెట్ ప్రవేశపెడితే వాల్యూమ్ 5, వాల్యూమ్ 6 కూడా రాయాలి. ఆ వాల్యూమ్ 5, వాల్యూమ్ 6లో ఇంతకుముందు నేను చూపించిన స్లైడే మళ్ళీ వాళ్ళు పెట్టాలా? అప్పుడు అప్పులు ఇంతే ఉన్నాయి, మీరు ఇంత చెప్పినారు అనేది అవాస్తవం అని తెలిపోతుంది అని కూడా చంద్రబాబు నాయుడు తాస్కారం చేస్తూ వచ్చాడు. ఇవన్నీ ఆర్థిక విషయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న వైట్ పేపర్ కాదు, అది తప్పుడు పేపర్లు. ఆ తప్పుడు పేపర్లకు మేము ఫ్యాక్ట్ పేపర్లను మేము ఈరోజు మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కృష్ణలందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా కాపీ అందరికీ ఇచ్చేసేయండి, కంపేర్ చేయండి, ఎవరు వాస్తవము ఎవరు కాదు అనే చూడండి. ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకొని పోయే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇది మన బాధ్యత కూడా. ఈ రకంగా గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి తాను చెప్పిన మోసాలకు, తాను చెప్పిన అబద్ధాలకు తాను ప్రూవ్ చేసుకునే దానికోసం, తాను జస్టిఫై చేసుకునే దానికోసం, తాను బయటపడేదానికోసం, తన మోసాన్ని ప్రొపగేట్ చేసుకునే దానికోసం లేని అబద్ధాలను, లేని లెక్కలను చూపించడం, ప్రొపగేట్ చేయడం ఇటువంటి విషయాల మీద, ధర్మం అధర్మం మీద ఖచ్చితంగా మీరు ధర్మం వైపు ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సబ్జెక్ట్ డైవర్షన్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇంకోటి కూడా చేసింటాడు. మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన కరెక్ట్గా గుర్తుందా మీ అందరికీ? కరెక్ట్గా ఆ రోజు వినుకొండలో రషీద్ అని ఒక అబ్బాయిని అతి దారుణంగా రోడ్డు మీద కత్తితో నరికి, మరి అన్యాయంగా, అసలు
చెయ్యి అయితే పడి పక్కన పడు. అంత అన్యాయంగా చనిపోయిన ఘటన మీద, నరికిన ఘటన మీద నేను వినుకొండకపోతా ఉన్నా ఆ కుటుంబాన్ని చూడడానికి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని ప్రశ్నించడానికి. ఆ ఘటన చేసిన వ్యక్తి ఎమ్మెల్యే భార్యకు, సాక్షాత్ ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తూ ఉన్నాడు. ఆ ఫోటో కూడా తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు ఇచ్చినారు. ఎమ్మెల్యేతో ఆ చంపిన ఆ వ్యక్తి పక్కనే నిల్చొని ఉన్న ఫోటో, తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులతో ఆ మనిషి కలిసి దిగిన పక్కనే ఉన్న ఫోటో, ఇవన్నీ నాకు ఆ కుటుంబ సభ్యులు ఇచ్చినారు. అయినా కేసులు వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టలా పోలీసులు. ఎమ్మెల్యే భార్య మీద కేసు లేదు, ఎమ్మెల్యే మీద కేసు లేదు, ఎమ్మెల్యే ఆ లోకల్ లీడర్స్, మున్సిపల్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ మీద కూడా కేసులు. వీటి మీద నేను ప్రశ్నిస్తూ ఆ రోజు నేను వినుకొండకపోయే కార్యక్రమం నేను చేస్తూ ఉంటే, కరెక్ట్గా అదే రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆ రోజు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2 సార్లు రివ్యూలు తీసుకున్నాడు. మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కాలిపోతే ఎందుకు, గాడ్ నోస్, కాలిపోతే కాలితే ఒక చోట 2 సార్లు రివ్యూని తీసుకున్నాడు. హుటాహుటిన డీజీపీని, సిఐడి చీఫ్ను నేరుగా హెలికాప్టర్ ఇచ్చినే మదనపల్లికి పంపించినాడు. ఏదేదో అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా టీవీలలో స్క్రోలింగ్లు, వాళ్ళంతా ఈనాడు ఆంధ్రజ్యోతి TV5లో ఏమేమో జరిగిపోయినట్టుగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాల్పిచ్చేసినాడని, మిథున్ రెడ్డి చేసేసినాడని ఏమేమో రాసినాడు. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది నిజంగా చూస్తే. ఆర్డీఓ కార్యాలయంలో ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ MRO కార్యాలయాల్లో ఉంటాయి కదా, కింద పైన పోనీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి కదా. ఆర్డీఓ కింద MRO ఉంది, ఆర్డీఓ పైన కలెక్టర్ కార్యాలయం ఉంది. ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ ఉంటాయి డాక్యుమెంట్స్, లేకపోతే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఒక్కచోటే కాదు, CCLA కూడా ఉంటాయి డాక్యుమెంట్స్ అన్నీ. CCLA కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. CCLA కూడా వదిలేసాయి, ఆన్లైన్లో ఉంటాయి. బటన్ నొక్కితే ఆన్లైన్లో కనపడతాయి నీ డాక్యుమెంట్, నీకేం కావాలో డాక్యుమెంట్స్. మిగతాడి కదా దేవుడు ఎరుగు. మరి ఏం జరిగిందని దానికి ఏదో ఘటన ఏదో జరిగింది, ఆడియోలు ఎందుకు కాలేదో దేవునికి ఎరక, దానికి ఏదో చిత్రీకరించి, దానికి ఏదో లేదో ప్లాన్ చేసినట్టుగా, దానికి అభూత కల్పన క్రియేట్ చేసి, దానికి ఏమేమో దాన్ని చేసి, కేవలం ఏంది జగన్ రషీద్ దగ్గరికి పోతున్నాడు చూడడానికి. మై గాడ్, అసలు ఏ రకంగా ఇది సబమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 7 సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే, 3 సార్లు మిథున్ రెడ్డి ఎంపీ. వాళ్ళకు మంచి పేరు ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళని ప్రతి సందర్భంలోనూ వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారు. కేవలం వాళ్ళను అబాస్పాలు చేయాలా, వాళ్ళ మీద బురదయ్యాలా, వాళ్ళ ఇళ్ళ మీద ఇల్లే దాడులు చేస్తారు. వాళ్ళ సొంత కాన్స్టిట్యూన్సీ వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇల్లే దాడులు చేస్తారు. దాడులు చేసి కేసులు మళ్ళీ వీళ్ళ మీదనే పెడతారు. వీళ్ళ కార్లను ధ్వంసం చేస్తారు. వీళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు వేయిస్తారు. వీళ్ళ కార్లను కాల్ చేస్తారు. రెడ్డప్ప కార్ని అయితే కాల్ చేసినారు. మిథున్ రెడ్డి కార్లను అయితే పగలు కొట్టినారు, ధ్వంసం చేసినారు. కేసు మన మిథున్ రెడ్డి మీదనే కేసులు. ఇంతటి దారుణంగా చేస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది.